హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో రేషన్ రైస్తో శనగపిండి లేకుండా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. సో చాలా చాలా టేస్టీగా ఉండే ఈ జంతికలు, లేదా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా కారపూస అని, మురుకులు అని, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ రేషన్ రైస్ని తీసుకుంటున్నాను, అండ్ అలాగే 100 గ్రాముల మినపగుండ్లని, అండ్ అలాగే 50 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. సో ఈ రేషన్ రైస్ అనేది ముందుగానే నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పెట్టుకోండి. సో రేషన్లో మనకు వచ్చేటప్పుడు డస్ట్ పౌడర్ అది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని మర పట్టించుకోవాలండి. మనము మర పట్టేటప్పుడు కూడా బాగా మెత్తగా పట్టమని చెప్పండి. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి పిండిని అనేది. సో ఇలా ఒక బేషన్లో వేసుకొని పిండినంతా కూడా దీంట్లోకి 1 టీ స్పూన్ కారము, అండ్ అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని, అండ్ అలాగే ఒక 25 గ్రామ్స్ వరకు వాముని యాడ్ చేసుకోవాలి. సో వాము అనేది మనకు మురుకులకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. సో ఇలా వామును కూడా యాడ్ చేసుకున్న తర్వాత పొడి పిండినే మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతితోని, ఉప్పు కారం అనేది మిక్స్ అయ్యే వరకు కూడాను. సో ఈలోపు మనం ఒక 1/2 లీటర్ వాటర్ వరకు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. సో బాగానే మరగాలండి వాటర్ అనేవి. అండ్ ఈలోపు ఇంకా దీంట్లోకి మీగడని యాడ్ చేసుకోవాలి, లేదంటే మీ దగ్గర వెన్ననైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది, నేనైతే మీగడనే యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేస్తాను. అండ్ తర్వాత సో ఈ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వేసుకొని పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. సో హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, చెయ్యి అనేది కాలుతుందండి. సో చూసుకొని కలుపుకోండి, లేదంటే మీకు గరిటెతోనైనా కలుపుకోవచ్చు. సో కొంచెం గట్టి ముద్దలాగా కలుపుకుంటే మనకు మురుకులు అనేవి త్వరగా కాలుతాయి. మరీ లూజ్గా ఉంటే మనకు ఆయిల్లో వేసిన తర్వాత కాలటానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఇలా పిండినంతా కూడా ఒక ముద్దలాగా కలుపుకోండి. చూసారు కదా నేను ఎలా కలిపాను. సో ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని ఏమీ రెస్ట్ చేయని అవసరం లేదండి, ఇంకా వెంటనే వేసేసుకోవచ్చు మనకు మురుకులు అనేవి. సో నేనైతే ఇక్కడ జంతికల గొట్టాన్ని తీసుకున్నాను, నేను గన్ యూస్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో మామూలుగా గిద్దెలు ఉన్నా సరే వాడుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది, మనం ఎక్కువగా కష్టపడి నొక్కాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈజీగా అయిపోతుంది. దీంట్లో చాలా రకాల ప్లేట్స్ ఉంటాయి. నేనైతే ముందుగా సింగిల్ డాట్ ఉన్నది ఒకటి పెట్టాను. సో చక్రాల్లాగా చూడదాము, పిల్లలకి బాక్స్లో పెట్టడానికి, స్నాక్స్లో పెట్టడానికి ఈజీగా ఒకటి పెడితే చక్కగా తినేస్తారని చెప్పి నేనైతే మొదటగా అవి పెట్టాను అనమాట. సో ఈ జంతికల గొట్టంలో పిండి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ గన్నులో అయితే. సో మళ్ళీ ఏంటంటే పిండి అనేది దిగేటప్పుడు కూడా టోటల్గా దిగిపోతుంది, ఏ కొంచెమో ఉంటుంది మనకి. కొంచెం గిద్దెల్లో అయితే ఎక్కువ పిండి అలాగే ఆగిపోతుంది అనమాట, తక్కువ పిండి కూడా పడుతుంది మళ్ళీ పెట్టేటప్పుడు కూడా. సో ఇలా పెట్టుకొని నేనైతే ఇలా చిల్లులు ది ఒక గరిటె తీసుకొని ఇది బోర్లు ఇచ్చి దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా నొక్కున్నాను అనమాట. సో ఇలా చక్రాలు వేసుకున్నాను. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి అంటే ఇంత నీట్గా రావు కదా, అందుకని ఇలాగా నేను గరిటె మీద వేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకున్నాను. చూసారా ఇది చాలా ఈజీ అండి, ఇలా జస్ట్ ప్రెస్ చేయటమే అనమాట. నేనైతే ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను, నేను వాడబట్టి కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. సో ఎంత మనకి ఆయిల్లో వేయాలి అంటే భయం ఉన్న వాళ్ళైనా సరే ఇది యూజ్ చేసుకుంటే చాలా తేలికగా అయిపోతుంది పని అనేది. సో ఇప్పుడు మనం వీటిని లో ఆయిల్లో వేసుకొని చక్కగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇవి లావుగా వేసుకున్నాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకు కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో చూడండి మనకు మంచి కలర్తో ఎంత టేస్టీగా అంటే చాలా బాగుంటాయన్నమాట. దాని తర్వాత నేను ఇంకొకటి మార్చానమాట ఆ కింద ఉన్న ప్లేట్ అనేది. సో నార్మల్ మురుకులు ఎలా వేసుకుంటామో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో సేమ్ అలాగేనండి. సో ఈ సన్న కారపూస అనమాట, కొంచెం సన్నగా పడుతుంది ఈ కారపూస అనేది. సో చూడండి చాలా పెద్ద చుట్టు వస్తుంది అనమాట దీనికైతే. మనం ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా తీసుకోండి. కారపూస టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనం నార్మల్గా శనగపిండితో చేసే దానికంటే కూడా టేస్ట్ అయితే బాగుంది. గ్యాస్ ట్రబుల్స్ కానీ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే మనకు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి.